joy in the way. Joy in the way. చెప్పండి మార్గంలో, చెప్పాలి మార్గంలో ఆనందం. రైట్. సామెతల గ్రంథం 3:6 కూడా చదువుకున్న తర్వాత వెళదాం. సామెతలు 3:6 నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి అప్పగించుకో, అప్పుడు ఆయన నీ త్రోవలు నీ మార్గాలన్నింటినీ సరళము చేసి ప్రయోజనకరమైన మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. మన మార్గాలు మన త్రోవలన్నింటినీ ఆయనకు అప్పగించుకోవాలి. మన స్వబుద్ధిని మన ఆలోచనను అనుసరించి మనం వెళ్ళకూడదు. అందుకే దేవుడు అంటారు, నా జనులు నాకు ఇష్టము లేని మార్గాల్లో వెళుతున్నారు, నా జనులు నాకు ఇష్టము లేని మార్గాల్లో వెళుతున్నారు, అంచేత నేను అడ్డురాళ్ళు వేస్తున్నా, తట్టుకొని పడిపోతున్నారు, పళ్ళు రాలిపోతున్నాయి, అయినా బుద్ధి రావట్లేదు, అయినా బుద్ధి రావట్లేదు. అంచేత దైవ జనాంగమా, చదువుదాం 6 మరలా. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని ఆలోచనకి అధికారానికి అప్పగించుకో, దాన్ అప్పుడు ఆయన నీ త్రోవలన్నింటినీ నీ మార్గాలన్నింటినీ స్పందించాలి, నీ మార్గాలన్నింటినీ ప్రయోజనకరమైన మార్గాలలో నడిపిస్తా. ఇప్పుడు వెళ్దామా, ఏముంది మార్గంలో, ఏముంది త్రోవలో? మార్గములో జాయ్ ఇన్ ద వే. ఆదికాండం 35:3 యాకోబు తన ఇంటి వారందరితోనూ తన యొద్దనున్న వారందరితోనూ ఏంటి సగం మింగేస్తున్నావు, మరలా చదువు. ఆదికాండం 35:3 మీ యొద్దనున్న అన్య దేవతలన్నింటినీ మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి, అదే మీ ప్రవర్తన చక్కదిద్దుకోండి. ఓకే, బేతేలులో ఉన్న దేవుని మందిరానికి వెళదాం. ఇది నా శ్రమ దినమున నన్ను విడవక నాకు తోడై ఉండిన దేవుడు, నా శ్రమ దినమున ఏం చూసపో నేను కళ్ళ చూడ ఏమైనా ప్రిపేర్ చేస్తావు ఏంటి, మరి అంత పసుపు పూసేస్తే ఎట్లా అక్కడ పచ్చగా ఉద్దేశించాడు బైబిల్ అంతా. సో టాపిక్ ఎగిరిపోతుంది. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున స్తోత్రం చెప్పు గట్టిగా. ఇదిగో ఇప్పటికీ 21 యాకోబు చెప్పకనే చెప్తున్నాడు, తన ఇంటి వారితోనూ తన యుద్ధను ఉన్న వారందరితో ఏమంటాడో తెలుసా? ఇదిగో ఇప్పటికీ 20 దాటింది, ఇది 21, నేను వచ్చిన మార్గం అంతటిలో నా దేవుడు నాకు తోడై ఉన్నాడు తెలుసా? నేను వచ్చిన మార్గం ఎట్లాడుదో తెలుసా? శ్రమల మార్గం, భయాందోళన కలిగిన మార్గం. 2 అన్నానా, మొదటిది ఆనందముతో కూడిన సమృద్ధి. ఆనందముతో కూడిన సమృద్ధి
జాయ్ ఆఫ్ సఫిషియన్సీ, జాయ్ ఆఫ్ సఫిషియన్సీ. కొంతమందికి సమృద్ధి ఉంటుంది, సమృద్ధి ఉంటుంది కానీ సంతోషం ఉండదు. అంతా ఉంటుంది, అంతా ఉంటుంది, అల్లు నోట్లో ఇట్లాంటివి తెలుసు, బాగానే ఇట్లాంటివి తెలుసు, అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో శని. కొంతమందికి సమృద్ధి ఉంది కానీ సంతోషం ఉందా? అందుకే కీర్తన సామెతల గ్రంథకర్త అంటాడు, నెమ్మది లేకుండా విస్తారమైన, అందరు కలిసి పాడాలి, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట. ఇక్కడ యాకోబును గురించి నేను మీకు చెప్తున్నాను, తన ఇంటి వారితోనూ తన ఎదురున్న వారితో చెప్తారు, నా శ్రమ దినమున నేను దుఃఖ సాగరంలో ఉన్నప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే నా జీవితం మట్టి కొట్టుకోబోయింది, దుమ్ముకి ధూళిగా మారిపోయింది. ఆ రోజున 20 సంవత్సరాల క్రితం అరణ్య ప్రదేశములోనూ భీకర ధ్వనిగల పాడైపోయిన ఎడారిలో నా దేవుడు నాతో మాట్లాడాడు. ఆ రోజున నేను నా దేవుణ్ణి అడిగాను, దేవా నేను వెళుతున్న ఈ మార్గం అంతట్లో మీరు నాకు తోడై ఉండి నన్ను కాపాడి ఖాన పీన కప్పడ మకాన్, అంతేనా నరేంద్ర మోడీ గారి స్లోగన్, వాయోర్ బెహనో దేఖియే ఖానా పీనా కప్పడ మకాన్, అంతేనా తిండి తిప్పట్లు బట్ట, అంతేనా? యాకోబు అదే ప్రార్థన చేస్తాడు, నేను వెళుతున్న ఈ మార్గం అంతట్లో. ఆదికాండము 28 రెఫరెన్సు, ఆదికాండము 28. అసలు యాకోబు ఏం కోరుకున్నాడు? అసలు అది ఎన్నో వాక్యం, 20వ వాక్యం అట. ఆదికాండం 28:20, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చేంత వరకు నేను వెళుతున్న ఈ మార్గములో తింటాకి తిండి కట్టుకోవడానికి బట్టలు స్థలల పైకెత్తండి. ఇప్పుడు ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఎవరైతే దేవుని విశ్వసిస్తారో, సింహపు పిల్లలైనా ఆకలితో లేమితో పస్తు పడుకుంటాయేమో కానీ ఆయనను ఆశ్రయించిన బిడ్డలకి ఏ మేలు కొదువై. ఆ రోజున యాకోబు జీవితం ఏంటి? 20 సంవత్సరాల క్రితం సాయంకాలం ప్రార్థన చేసుకుంటూ ఇదే ఈ కాకినాడ పరిచర్యను గురించి ఆలోచిస్తుంటే, అదే సరిగ్గా 2009 ఏప్రిల్ నెల ఆఖరిలో మందిరం కట్టేటప్పుడు నేను అక్కడ పడుకొని ఉన్నాను. దుమ్ముకి దుమ్ముగా, మట్టికి మట్టిగా మారిపోయాను. నేను చెప్పాను కదా, అందులో పనిచేసేవాడు మొహం మీద అయితే పోయలేదు కానీ ఆ చాటుగా పాప తెలియక తెలియక అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం. అక్కడ ఇవాళ ఈ ఆశీర్వాదాన్ని ఇదిగో ఎంతమంది ఆత్మీయులు చూస్తుంటే నా హృదయం ఉప్పొంగిపోతాం. నా దేవుడు చేసిన మేలును బట్టి వేనోళ్ల కొనియాడిన ఆయన రుణాన్ని తీర్చుకోలేమని చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. 20 ఏళ్ల క్రితం యాకోబు ఒంటరిగా దుమ్ముకు ధూళిగా మట్టికి మట్టిగా మారిపోయి పలకరించేవాళ్ళు లేక, పట్టెడు మెతుకులు పెట్టేవాళ్ళు లేక, పక్కేసేవాళ్ళు లేక, తనే ఆ రాళ్లలో ఒక రాయి వెతుక్కొని తలగడగా పెట్టుకొని మన ఆత్మీయ జీవితంలో కూడా కలకాలం కన్నీళ్ల మధ్యలో, ఇరుకు ఇబ్బందుల మధ్యలో, ఇక్కట్ల మధ్యలో, చిక్కు సమస్యల మధ్యలో ఎట్లా వదిలిపెడతాడు మన దేవుడు? అది ఎట్లాంటి పరిస్థితి తెలుసా? ద్వితీయోపదేశకాండ 32:10, డ్యూటరానమీ 32:10, ఎట్లాంటి ప్రదేశం? అరణ్య ప్రదేశములోను భీకర ధ్వనిగల పాడైపోయిన
దేవుడు యాకోబుని కనుగొన్నారట, అతన్ని ఆవరించారట, పరామర్శించారట, తన కనుపాప వలె కాపాడారట. స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పాలి గట్టిగా. అట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో చెప్పండి, యాకోబు ఇంటిని తల్లిదండ్రుల్ని వదిలి వెళ్ళేటప్పుడు ఇదిగో ఈ కూలరు, ఫ్యాను, ఓ నాలుగు సూట్ కేసులు ఎత్తుకెళ్ళాడా? తల్లిదండ్రులు వదిలిపెట్టేటప్పుడు ఏం తీసుకెళ్ళాడు? ఒట్టి చేతి కర్ర, ఒట్టి. కాకపోతే దేవుని బిడలకున్న అనుభవం ఏంటంటే తలకి నూనె తక్కువ చేయకూడదట. అంచేత చేతి కర్రను గురించి మాత్రమే వ్రాయబడి ఉంది, కానీ యాకోబు జేబులో నూనె సీసా ఉంది, నూనె సీసా ఉంది, నూనె తక్కువ చేయకూడదు తలకని నూనె. మరి ఒట్టి చేతి కర్రతో బయలుదేరినాడు. విస్తారమైన సంపదతో మందలు, మేకలు, గొడ్లు, గొర్రెలు, దాసదాసీలు, పనివాళ్ళు, దాసులు, ఎంతమందితో బయలుదేరి వచ్చాడు. ఆ వెళ్ళిన మార్గం అంతట్లో ఎక్కడ ఎవరు తనని మోసం చేయకుండా మార్గములో సమృద్ధి. చదువుదాం ఆదికాండం 31:42. ఆదికాండం 31:42. అదిగో ఆ దేవుడు కనుక నాకు తోడై ఉండకపోతే ఒట్టి చేతులతోనే నన్ను పంపించేసేవాడివి. మాయా మాయో మాయా, పగలు ఎండకెండాను, రాత్రి వర్షానికి తడిచాను, వేకువ మంచుకి నా తల తడిచింది, నిద్ర నా కన్నులకు దూరమాయనే. మాయో 10 సార్లు జీతం మార్చావు మాయా నువ్వా, మాయా నన్ను ఒట్టి చేతులతో పంపించేద్దారనే కదా మాయా నన్ను, నన్ను అడక తినేటట్టు చేయాలనే కదా మాయా. నా దేవుడు నాకు తోడై ఉండకపోతే, అదిగో 28:20 నా దేవుడు నాకు మాట ఇవ్వకపోతే, ఈ మార్గం అంతట్లో నా దేవుడు నాకు తోడై ఉండకపోతే ఇవాళ నేను ఇంత సంతోషంగా ఉండేవాడినా? దేవుని బిడలు దేవుణ్ణి విశ్వసించాలి, దేవుని వాక్యాలను విశ్వసించాలి. అప్పుడే ఎంతమంది మనకు విరోధంగా ప్రతికూలంగా లేచినా, ఎంతమంది మనల్ని మోసం చేయాలనుకున్నా, ఎంతమంది మనల్ని ఒట్టి చేతులతో మట్టి కరిపించాలని అనుకున్నా, మన దేవుడు మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. నీలో సత్క్రియని ప్రారంభించినవాడు తాను సిద్ధపరిచిన మేలులు నీకు అనుగ్రహించేంత వరకు, నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నిన్ను విడువను, ఎడబాయను. హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. ఎవరైతే ఎప్పుడైతే ఎక్కడైతే మిమ్మల్ని మోసం చేసి సమృద్ధి లేకుండా సంతృప్తి లేకుండా ఏ కోణంలో మిమ్మల్ని లేమి, లోటు, కొదువ, కొరతతో బ్రతికేటట్లు చేశారో ప్రార్థన చేయండి. వాళ్ళందరికీ దేవుడు బుద్ధి చెప్తాడు, వాళ్ళందరికీ దేవుడు బుద్ధి చెప్తాడు. అదే లాభాను యాకోబును తరుముకుంటూ వచ్చాడు. వచ్చి మరలా దోచుకొని వెళ్ళిపోదాం అనుకున్నాడు. ముందు రోజు రాత్రి దేవుడు చెప్తున్నారు, లాభాను రేపు యాకోబుతో మాట్లాడేటప్పుడు ఎక్కువ తక్కువలు మాట్లాడేవో. ఇంకంతే, వచ్చాడు ఉద్రేకంగా అంటాడు, నీకు కీడు చేయడం నాకు బాగా చేతనవును. యాకోబు అంటాడు, మరి చేయి మరే చేయను. అరే ముక్కు మీద ఏలేసి బెదిరిస్తున్నావుగా, చేస్తానని చేయను. ఏమంట, నిన్న రాత్రి నీ దేవుడు వార్నింగ్ ఇచ్చి పంపించాడు, ఇస్తాడు వార్నింగ్. దేవుడే హెచ్చరిస్తారు అట్లాంటి వాళ్ళని. నీ కష్టార్జితాన్ని దోచుకోవాలని వెంటబడుతున్నారే వాళ్ళని దేవుడే హెచ్చరిస్తారు.
నీ వెళుతున్న ఈ మార్గం అంతట్లో నా ప్రభు కాపాడి నీకు క్షేమాన్ని కలుగు చేసి నీకు సమృద్ధిని అనుగ్రహించి ఆ సమృద్ధిని నీవు నీ సంతతి తరతరాలు అనుభవించేటట్లుగా నా ప్రభు నీకు హృదయానందాన్ని కలుగు చేయునుగాక. మార్గములో ఇందులో మొదటి మాట సమృద్ధితో కూడిన ఆనందం. రెండో మాట బలముతో కూడిన ఆనందం. జాయ్ ఆఫ్ స్ట్రెంగ్త్, బలముతో కూడిన. లూకా సువార్త 24 35వ వాక్యం. త్రోవలో జరిగిన సంగతులను వారు ఇలాగు మాట్లాడుచు ఉండగా, స్తోత్రం చెప్పు గట్టిగా, ఆయన వారి మధ్యను నిలిచి, స్తోత్రం చెప్పండి గట్టిగా. లూకా సువార్త 24:35 లూకా సువార్త 24:35 త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగు తెలియబడినో అది చాలు. త్రోవలో ఏం జరిగింది? త్రోవలో 29వ వాక్యం. ప్రొద్దుగుంకినది మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి. గమ్మత్తు ఏంటంటే ఈ కాన్సెప్ట్ మొదట్లో పదమూడవ వాక్యం నుంచి ఆదివారం సాయంకాలం 13వ వాక్యం. వారిలో ఇద్దరు శిష్యులు యెరూషలేమునకు ఆమడ దూరం ఉన్న యమ్మాయి అనే ఒక గ్రామమునకు మార్గములో వెళుతున్నారు. యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో కూడా, వారు ఆయనను యేసు ప్రభు అంటారు, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకునుచు ఉన్న మాటలు ఏవని తలల పైకెత్తుంటే నేను వివరిస్తాను. It was a time of sorrow, it was a time of disappointment, it was a time of perplexity after perplexity, it was a time of dreadful situation. It was a time of mental agony. మానసికంగా కృంగిపోయినారు. భయం, ఏమాత్రం ధైర్యం లేని పరిస్థితి. ఏ ప్రజల మధ్యలో అయితే యేసు క్రీస్తుతో పాటు టీవీగా నడుస్తూ సేవ చేశారో 3.5 సంవత్సరాలు, అదే ప్రజల ఎదుట తలెత్తుకోలేక భయభ్రాంతులై వాళ్ళలో ఇద్దరు శిష్యులు యమ్మాయి గ్రామానికి భయపడుతూ వెళ్ళిపోతూ మానసికంగా కృంగిపోయినారు. ప్రియులారా, నిన్న రాత్రి ప్రత్యక్ష ప్రసారంలో చెప్పాను నేను, సమస్త జ్ఞానానికి మించిన నా దేవుని సమాధానం మీ హృదయమునకును మీ తలంపులు. తెలుగులో తలంపులు, బట్ ఇన్ ఇంగ్లీష్ యువర్ మైండ్, మీ హృదయా, యువర్ హార్ట్ అండ్ యువర్ మైండ్, మనస్సు. యేసయ్య శిష్యులు మానసికంగా కృంగిపోయినారు. ఏవో బెదిరింపులు, ఏవో సవాళ్ళు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు శిష్యులు యూదులకు భయపడి
తమంతట తామే తలుపులు వేసేసుకున్నారు. అనేక సందర్భాల్లో ఇక అక్కర్లేదు, ఇక ఈ ముఖం ఎవరికి చూపెట్టాలని అనిపించట్లేదు, ఛా బ్రతకాలనిపించట్లేదు. ఓ ప్రక్కన భయం, ఓ ప్రక్కన బెదిరిస్తున్నారు, ఓ ప్రక్కన ఏం చేస్తారో తెలియని పరిస్థితి. ఇలాంటి భయాందోళన మధ్యలో మానసిక బలహీనత, సైకలాజికల్గా వీక్, మానసికంగా బలహీనమైపోయారు, భయపడిపోతున్నారు. ఈ రాత్రి క్రీస్తు యేసు యొక్క వాత్సల్యాన్ని బట్టి ఆనబెట్టి చెప్తున్నారు, ఏ బెదిరింపులు, ఏ భయాందోళనకు గురి చేసే పరిస్థితులను బట్టి మీరు బలహీనులైపోయి శ్రమ దినమున నీవు కృంగిపోతే, శ్రమ దినమును నీవు కృంగిపోతే, ఇంగ్లీష్లో శ్రమ దినమును నీవు కృంగిపోతే నీ బలము తగ్గిపోతుంది. శ్రమ దినమును నీవు కృంగిపోతే నీ బలము తగ్గిపోతుంది. బలపరచబడాలి. బలపరచబడాలంటే ఏం చేయాలి? మార్గములో నడుస్తూ యేసుప్రభు అడుగుతున్నారు 17వ వాక్యంలో, వారు దుఃఖముకులై, 17వ వాక్యం చివరిలో వారు దుఃఖముకులై, దుఃఖముకులై. నా ప్రభు ఎవరో తెలుసా? నీ దుఃఖాన్ని చూసి దుఃఖంలో ఉన్నట్టుందిగా, దుఃఖంలో ఉన్నట్టున్నాడుగా, ఇప్పుడు కనుక మనం పలకరిస్తే ఆ దుఃఖాన్ని మనం పంచుకోవాల్సి వస్తుంది. అందుకని హలో ఫోన్ రాదు, ఏమి రాదు. ఎందుకంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు కనుక వాళ్ళని కనుక పలకరిస్తే ఆ ఏడుపు మన మీద ఏడుస్తారు, ఎందుకు వచ్చిన గొడవని పారిపోతాం. మన యేసయ్య ఎవరో తెలుసా? మహానుభావుడు. నా ప్రభు పాదాలు పట్టుకొని చెప్తున్నాను, మనం బాధల్లో కష్టాల్లో ఉంటే వికటాట్టహాసం చేస్తూ వెకిల్ నవ్వులు నవ్వేవాడు కాదు నా ప్రభు. అడుగుతాడు, మీరు దుఃఖముఖులై ఉండడానికి కారణమేంటి? ఆదివారం వేకువజామున మగ్ధులైన మరియ ఏడుస్తూ ఉంటే యేసయ్య అడుగుతారు, అమ్మా అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఏ ఏడుపు మొహంది, ఎప్పుడో వంటామందు తాగింది లాగుంటుంది అనలా. అసలు నీ దుఃఖం ఏంటి? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఆవిడ గుర్తుపట్టాక చెప్పుంటుంది, ఏమి తెలియని నంగనాచి అడిగినట్టు అడుగుతావేటయ్యా, శుక్రవారం యెరూషలేము పురవీధుల్లో నువ్వు సిలువ మోసుకుంటూ వస్తున్నావా, మేమందరూ ఏడుస్తున్నావా, ఏం చెప్పావు నువ్వు శుక్రవారం? శుక్రవారం సిలువ మోసుకుంటూ వస్తే ఏం చెప్పావు యెరూషలేము వీధుల్లో? అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం. నువ్వేగా చెప్పింది శుక్రవారం ఏడవమని, మరలా ఆదివారం తెల్లవారుజామున అమ్మా ఏ ఎస్ మన దైనందిన జీవితంలో కొన్ని సందర్భాల్లో ప్రభువే అనుమతిస్తాడు దుఃఖాన్ని, ప్రభువే అనుమతిస్తాడు దుఃఖాన్ని. ఎన్ని రోజులు? కలకాలమా? కాదే. శుక్రవారం అనుమతించాడా? ఏమ్మా ఆదివారం అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు ప్రభుతో, చెప్పు ప్రభుతో. శిష్యులు అడుగుతున్నారు, మీరు దుఃఖముఖులై వెళుతున్నారు కదా, ఏంటి సంగతి? వాళ్ళు చెప్పారు, మాకు గురువు గారు ఉండేవారండి, ఆయన అద్భుతాలు చేసేవారు సార్, ఆయన చనిపోయాడు సార్. ప్రిలరా, మానసికంగా కృంగిపోయినారు వాళ్ళు. వాళ్ళిద్దరు అంటారు, మా స్త్రీల సమాజం వాళ్ళు ఉదయాన్ని చూసి వచ్చారండి, ఈ ఆడవాళ్ళ మాట ఎట్టింటామండి బాబా మనం?
మగ్ధులైన మరియా లోనసి పిచ్చి కిందలాగా మాట్లాడుతుంది. హే 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 తోటమాలి, నా ప్రభువుని ఎక్కడ పెట్టావు చెప్పు, నేను ఆయన ఎత్తుకొని వెళ్ళిపోతాను, మోసుకొని వెళ్ళిపోతాను. అంటే ఆ మానసికంగా బాధపడుతున్నారు గనక ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. నా చేతులు జోడించి చెప్తున్నాను ఈ రాత్రి, ఒకవేళ మీరు మానసికంగా బాగా కృంగిపోయి ఏం చేయాలో తెలియక కాలు చేయి ఆడక, ఒకవేళ వాళ్ళు వీళ్ళు చెప్తున్నా మీరు నమ్మలేని స్థితిలో ఉన్నారేమో, ఈ రాత్రి ఆదివారం సాయంకాలం యమాయి గ్రామంలో వాళ్ళిద్దరూ ఇప్పటికీ 25 సార్లు వెళ్ళా ఇస్రాయేల్ దేశానికి, నేను 25 సార్లు ప్రతిసారి యమాయి గ్రామానికి వెళతాను, ఆ శిష్యులు ఇంటికి వెళ్తా ఎప్పుడు, ఎంత పేదవాళ్ళో తెలుసా వాళ్ళు, వాళ్ళ ఇంట్లో నా బండలు కూడా లేవు అండి, నా బండలు కూడా లేవు, గచ్చు కూడా లేదు వాళ్ళ ఇంట్లో. నా ప్రభు వాళ్ళతో పాటు కూర్చున్నాడు, నా ప్రభు వాళ్ళతో పాటు కూర్చున్నాడు. ఎంత గొప్ప దేవుడబ్బా మన దేవుడు, హల్లెలూయా, ఎంత ప్రేమ కలిగినోడో. వాళ్ళ ఇంట్లో చాప లేదు, కార్పెట్టు లేదు, కుర్చీ కూడా లేదు, నిరుపేదలు. వాళ్ళతో పాటు కింద కూర్చున్నాడు నా ప్రభు. నేను అదే చెప్తాను దేవుని బిడ్డలకి, సాయంకాలం మీ ఇంట్లో చక్కగా కుటుంబ ప్రార్థన చేయండి, ఇద్దరు ముగ్గురు నా నామంలో ఏకీభవిస్తే వారి మధ్యలో కూర్చుంటాడు నా ప్రభు వచ్చి కూర్చుంటాడు, మీ ఇద్దరి మధ్యలో నా ప్రభు వచ్చి కూర్చుంటాడు. అలా కళ్ళు మూసి అదిగో ప్రభు నా ఎదుటే కూర్చొని ఉన్నాడు అనే పాట పాడండి, మీ ఆత్మ పొంగిపోతాయి. అసలు మీకు ఎందుకు బాధ ఉంటుందని బాబా, మీ దుఃఖము నిట్టూర్పు యేసు నామములు ఎగిరిపోవును గాక. ఇది కదా విశ్వసించాల్సింది మనం. మార్గములో ఆనందం, ఆ ఆనందం కూడా సమృద్ధితో కూడిన రెండు బలముతో కూడిన, వాళ్ళు బలహీనులు అయిపోయారు, యేసయ్య మాట, యేసయ్య మాట వాళ్ళు బలపరిచింది. రొట్టె అంటే వాక్యం అనుకుందాం, వాక్యం వాళ్ళని బలపరిచింది. ప్రియులారా, ఈ ఆత్మీయ యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో ఎక్కడ బలహీన పడిపోకుండా, శక్తిహీనులుగా మార్చబడకుండా, నానాటికి బలాభివృద్ధి నందుతూ ముందుకు వెళ్ళాలంటే దేవుని వాక్యమే మనకున్న ధైర్యం. స్తోత్రం చెప్పండి కనుక, ఆ వాక్యమే మనకు ఆనందాన్ని కలుగు చేస్తుంది. ఎంతటి ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనా ఈ ఆత్మీయ మార్గంలో ప్రభు వాక్యం మనల్ని బలపరచును గాక.